నందమూరి అభిమానుల నోట ఎప్పుడూ వినిపించే మాట పాట జై బాలయ్య. థియేటర్లలో సినిమా స్క్రీనింగ్ అవుతుందంటే చాలు, అది ఏ హీరో సినిమా అయినా సరే తమకు నచ్చిన సీన్ సాంగ్ ఫైట్ వచ్చిందంటే వెంటనే జై బాలయ్య స్లోగన్స్తో హోరెత్తిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు సినీ జనాలు. మరోసారి జై బాలయ్య మ్యానియాను కొనసాగించేందుకు స్టార్ డైరెక్టర్ టీం జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్తో ప్రేక్షకులకు ముందుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. గోపిచంద్ మల్లెని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ జై బాలయ్య మాస్ ఆంథమ్ను విడుదల చేశారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇక ఈ పాటను రామజోగేష్ శాస్త్రి రాయగా కరీముల్లా ఈ పాటను పాడారు. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్, వైట్ అండ్ వైట్ డ్రెస్లో బాలకృష్ణలా మారిపోయి డాన్స్ చేస్తుండడం చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక బాలకృష్ణ ఈ పాటలో వైట్ అండ్ వైట్ డ్రెస్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని అభిమానులకు కావలసిన విజువల్ ట్రీట్ అందిస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు. ఎస్ఎస్ తమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్తో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా సాంగ్తో అర్థమవుతోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలోనే పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితమే విడుదలైన జై బాలయ్య మాసాంతమైతే సోషల్ మీడియాలో శ్రోతలని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సాంగ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్లో బాలయ్య వైట్ అండ్ వైట్ లుక్లో అద్రగొట్టేశారు. ఈ సాంగ్లో బాలయ్య లుక్ గత సినిమాలను తలపించిందనే చెప్పాలి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ సాంగ్ ఇప్పుడు దుమ్మురేపుతోంది. తాజాగా ఈ పాటపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. జై బాలయ్య సాంగ్ చాలా బాగుందని, ఇక ఈ పాటలో బాలకృష్ణ గారు ఖదర్ బట్టల్లో ఎంతో స్టైలిష్గా కనిపిస్తున్నారని, మ్యూజిక్ కూడా చాలా బాగుందంటూ తమన్కి మరియు వీరసింహారెడ్డి మొత్తానికి తన బెస్ట్ విషెస్ను అందజేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో జై బాలయ్య మాసాంతం సాంగ్పై పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.